కామారెడ్డి జిల్లా కేంద్రం నిజాంసాగర్ చౌరస్తాలో ఉన్న ప్రధాన తపాల కార్యాలయం ఆవరణంలో ఉన్న పాస్పోర్టు ఈ సేవా కేంద్రంలో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. దాంతో కార్యాలయంలో పెద్ద ఎత్తున ఒక్కసారిగా మంటలు వ్యాపించాయి. పోస్టాఫీస్ పాత కార్యాలయంలోనే పాస్పోర్టు ఈ సేవా కేంద్రం కొనసాగుతుంది. కార్యాలయంలో ఉన్న ఫైల్స్, కంప్యూటర్లు, కార్యాలయంలో ఉన్న కాగితాలు అంటుకుని మంటలు పెద్ద ఎత్తున చెలరేగాయి. సమాచారం అందుకున్న పోలీసులు, ఫైర్ సిబ్బంది అక్కడికి చేరుకుని మంటలను ఆర్పివేశారు. షార్ట్ సర్క్యూట్ కారణంగానే ప్రమాదం సంభవించి ఉంటుందని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. సాగర్ టీవీ, మాకు ఇక్కడ ఉన్న షాప్కి ఫోన్ చేయడం జరిగింది. ఫోన్ చేయగానే నేను ఫైర్ స్టేషన్కి ఇన్ఫర్మేషన్ ఇచ్చేసి ఒక 2-3 మినిట్స్లో నేను ఇక్కడ ఉన్నా. దాని తర్వాత ఇక మనకు ఫైర్ వాళ్ళు కూడా వచ్చేసారు. దాన్ని ఇదంతా మీడియా చూస్తుంది, వీడియోలో అంతా మీకు తెలిసిపోతుంది. ఏంటంటే ఓన్లీ పాస్పోర్ట్కి సంబంధించిన దాంట్లో షార్ట్ సర్క్యూట్ వల్ల ఇదంతా జరిగింది. ఇంకా మేమైతే లోపల ఇంకా డాక్యుమెంట్స్ అట్లాంటివి ఏమైనా ఇంకా చూడాల్సి ఉంటుంది. ప్రజలకైతే అంటే నాకు ఇప్పుడు ఉన్న ఇన్ఫర్మేషన్ ప్రకారం ప్రజలకైతే ఎటువంటి ప్రాబ్లం అయ్యే ఛాన్సెస్ లేవు. ఎందుకంటే ఆన్లైన్లో ఇక్కడ జరిగిందంతా మేము హైదరాబాద్కి ఆన్లైన్లో పంపించడం జరుగుతుంది. సో ఫిజికల్ డాక్యుమెంటేషన్ ఏం లేదు. ఫైర్ ఏ రూమ్ జలా